ఎపిసోడ్ 67 శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 67వ సర్క. వినదగు నెవ్వరు చెప్పిన అని ఈనాడు ఒక సామెత ఉన్నది. శ్రీరాముడు అక్షరాల ఆ సూత్రాన్నే పాటించాడు. లక్ష్మణుడు తన కన్నా చిన్నవాడు, కానీ తనకు నీతి బోధ చేశాడు. శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నాడు. ఎదురు చెప్పలేదు, బదులు చెప్పలేదు, తస్కరించలేదు, విమర్శించలేదు, మౌనంగా అంగీకరించాడు. తన కోపాన్ని తనలోనే ఉంచుకున్నాడు. ఎత్తిన ధనసును దించాడు. తమ్ముని ముందు తల వంచి క్లుప్తంగా ఇలా అన్నాడు, తమ్ముడా లక్ష్మణ, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఎక్కడికి వెళ్దాము, సీత గురించి ఆధారాలు ఏ ఉపాయాలతో దొరుకుతాయో ఆలోచించు అని అన్నాడు. అన్నయ్య శాంతించడంతో లక్ష్మణుడికి ఉత్సాహం పెరిగింది. అన్నయ్య ఎటువంటి పెనుగాలి వీచినా, పర్వతము చలించినట్లు, ఎన్ని కష్టములు వచ్చినా నీ వంటి ధీరోధాతులు చలించకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి, విజయం సాధించాలి. అన్నయ్య సీతను ఆ రాక్షసులు ఏం చేసినా ఈ అడవిలోనే చెయ్యాలి, ఎందుకంటే ఈ జనస్థానము రాక్షసులకు బలమైన స్థావరము. అందుకనే మనం ఈ అడవిని క్షుణ్ణంగా వెతుకుదాము, మనకు సరి అయిన ఆధారాలు లభిస్తాయి, వాటి ద్వారా సీత జాడ తెలుసుకుందాము, మన ఇద్దరం కలిసి వెతుకుదాము అని అన్నాడు. వెంటనే మారు మాట్లాడకుండా రాముడు లక్ష్మణుని అనుసరించాడు. ఇద్దరు అడవిలో సీత కోసం వెతకడం మొదలుపెట్టారు. వారు శ్రమ త్వరలోనే ఫలించింది. రావణుడు తన రెండు రెక్కలు విరగ్గొట్టగానే జటాయువు ఎగురుతూ పోయి అల్లంత దూరంలో పడ్డాడు. బాధతో మూలుగుతున్నాడు. కొండంత ఎత్తున నేల మీద పడి ఉన్న జటాయువుని చూశారు రామలక్ష్మణులు. రామునిలో ఆవేశం పెళ్ళు బిక్కింది. ఆ కొండంత పక్షి కూడా రాక్షసుడే అనుకున్నాడు, ఎందుకంటే అంతకుముందు లేడి రూపంలో ఉన్న మారీచుణ్ణి సంహరించాడు, ఇప్పుడు వీడు పక్షి రూపంలో ఉన్న రాక్షసుడు అనుకున్నాడు. అందుకే విల్లు ఎక్కుబెట్టి అర్ధచంద్ర బాణం సంధించాడు. లక్ష్మణ అదిగో సీత అపహరించి తినివేసిన రాక్షసుడు సీతను భక్షించి తీరగా కూర్చొని ఉన్నాడు. వాడిని ఇప్పుడే హతమారుస్తాను అని అన్నాడు ఆవేశంతో. దూరం నుండి రాముని మాటలు విన్నాడు జటాయువు. నేను రాక్షసుణ్ణి కాదు రామా, నీ తండ్రి గారి స్నేహితుణ్ణి, జటాయువుణ్ణి, సీత జాడ నాకు తెలుసు అని పెద్దగా అరిచాడు. రామలక్ష్మణులు గబగబా జటాయువు దగ్గరకు వెళ్ళారు. రెక్కలు విరిగి శరీరం అంతా రక్తంతో తడిసి ముద్దయి ఉన్న జటాయువుని చూశారు. జటాయువు అవసాన దశలో ఉన్నాడు, అందుకనే పరామర్శకు తావు ఇవ్వకుండా తనకు తెలిసిన విషయాలు గబగబా చెప్పడం ప్రారంభించాడు. రామ లక్ష్మణ జాగ్రత్తగా వినండి, సీతను అపహరించింది, నా రెక్కలు విరగొట్టినంది రావణుడు అనే రాక్షసరాజు. సీతను రావణుడు అపహరించి ఎత్తుకుపోవడం నేను కల్లారా చూశాను. అతనితో నేను పోరాడాను, అతని రథాన్ని విరగ్గొట్టాను, సారథిని చంపాను, రథానికి కట్టిన గాడిదలను చంపాను, రావణుని కవచము ఛేదించాను. రావణుడు కత్తితో నా రెక్కలు ఖండించాడు. నేను కింద పడిపోగానే రావణుడు సీతను ఎత్తుకొని ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. ఇప్పటిదాకా ఆ రాక్షసుడు నన్ను చంపాడు, ఇంకా నువ్వు ఏమి చంపుతావు అని అన్నాడు జటాయువు. రాముడు ధనస్సును కింద పడేశాడు. రామలక్ష్మణులు జటాయువుని కౌగలించుకున్నారు. సీత కోసం తన ప్రాణాలను బలిపెట్టిన జటాయువును పట్టుకొని ఏడ్చారు. జటాయువు ఊపిరి భారంగా తీసుకున్నాడు. చూచావా నా దౌర్భాగ్యము, రాజ్యం పోయింది, తండ్రి పోయాడు, నా భార్య అపహరించబడింది,
ఇప్పుడు నా పితృసమానుడు జటాయువు కూడా పోతున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు కూడా ఎండిపోతున్నాయి. నా వంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో మరొకడు ఉంటాడా అని వలవల ఏడ్చాడు. రాముడు జటాయువుని కౌగిలించుకొని, నా సీత ఆ రాక్షసుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు, ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని అడిగాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 67వ సర్గ సంపూర్ణం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.